రేపు మొహర్రం సందర్భంగా ముస్లిం కల్వకుర్తి పట్టణ ముస్లిం సోదరులకు మొహర్రం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎల్లుండి శనివారం రోజు గణేష్ నిమజ్జనం వివిధ కల్వకుర్తి పట్టణంలో వివిధ మంటపాలలో నిర్వహిస్తున్న గణేష్ పూజలు అందుకొని 9 రాత్రులు అందుకొని 10వ రోజు నిమజ్జనానికి పోవడానికి అన్ని ఏర్పాట్లు తయారు చేయడం జరుగుతుంది. స్థానిక సిఐ గారు మరియు ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు మరియు కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఐ గారు, మా మున్సిపల్ కమిషనర్ గారు, మా కౌన్సిలర్ సభ్యులు, మా వైస్ చైర్మన్ మరియు మేమందరం పాల్గొనడం జరిగింది. సైట్ చూడడం జరిగింది. అక్కడ ఇంతకుముందు నిమజ్జనం అంటే నీళ్లు లేక ఇబ్బంది పరిస్థితి ఏర్పడి నీళ్లు కొని నిమజ్జనం చేసే దుర్స్థితి ఏర్పడిన ఉండే, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్ల కేఎల్ఐ కాల్వ మన మున్సిపాలిటీ దగ్గరలో పోవడం జరుగుతుంది. అక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా వాటర్లో నాకు తెలిసి గణేష్ నిమజ్జనం కృష్ణా వాటర్లో నిమజ్జనం చేయడం ఇదే మొదటిసారి కాబట్టి అందరూ ఏ అలజడి లేకుండా అందరు ప్రశాంతంగా అన్ని విగ్రహాలు వరుస పద్ధతిలో పోయి అందరు నిమజ్జనం చేసుకొని అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా ఎవరి గణేష్ మంటపం కూడా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని, పోలీసు వారు కూడా ఉంటారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాము. మరి కల్వకుర్తి పట్టణ ప్రజలకు మరి గణేష్ నిమజ్జనం సందర్భంగా అందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎల్లికల్ రోడ్లో తిమ్మరాజుపల్లి భీమున్ చెరువులో నిమజ్జనం చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఆ చెరువులో రేపు ఎల్లుండి నిమజ్జనం 3 క్రేన్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగు, జనరేటరు, ట్రాన్స్ఫారము ఎలాంటి అక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఏ సమస్యలు తల ఎత్తకుండా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, పట్టణంలో గణేష్ నిమజ్జనం మంటపాల భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీ కేసీఎల్ ప్రేక్షకులకు మొహర్రం సందర్భంగా మరి హిందూ ముస్లిం సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కేసీఎల్ ఛానల్ అన్ని ప్రోగ్రాంలు ముందుకుండి కల్వకుర్తిలో మంచి కార్యక్రమాలు ఏవైనా కూడా మంచి కార్యక్రమాలకు సహకరిస్తుంది కాబట్టి మా పట్టణ తరఫున ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మీ కేసీఎల్ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఎల్ ఛానల్కు నమస్కారాలు. రేపు జరగబోయే మొహర్రం సందర్భంగా అన్ని వర్గాలు జరుపుకునే అత్యంత ఇష్టమైన ఈ అన్ని వర్గాలు అత్యంత ఇష్టంగా జరుపుకున్నటువంటి ఈ పండుగను మీరందరూ మంచిగా సౌహృదయంతో మంచి వాతావరణంలో జరుపుకోవాలని హిందూ ముస్లిం సోదరులందరినీ వేడుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా శుక్రవారం రోజు మా మున్సిపల్ ఆధ్వర్యంలో, మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్ ప్రాబ్లం ఈరోజు చాలా వాటర్ ప్రాబ్లం లేకుండా ఈరోజు కల్వకుర్తిలో మంచి పరిస్థితులు ఉన్నాయి. కల్వకుర్తికి పట్టణంలో 3 కిలోమీటర్ల దూరంన భీముని చెరువు అనేది కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన భీముని చెరువు అనే దగ్గర మొత్తం ఏర్పాట్లు చైర్మన్ గారు పర్యవేక్షించి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పి మమ్మల్ని ఆదేశించినారు. చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం మేము అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా మేము అన్ని వసతులు కల్పిస్తాము మరియు కల్వకుర్తి పట్టణ భక్తులందరూ మంచి వాతావరణంలో సౌహృద్భావంతో స్నేహభావంతో ఇట్టి నిమజ్జనాన్ని మంచిగా జరుపుకొని మాకు సహకరిస్తారని చెప్పి కేసీఎల్ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము. నమస్కారం. ఇందు మూలంగా ప్రత్యేకంగా మీ కేసీఎల్ ఛానల్కు మొహర్రం పండుగ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.